మూడు రాజధానుల బిల్లు అండ్ సిఆర్డీఏ రద్దుకు సంబంధించి గవర్నర్ నిన్న సంతకం చేసిన తర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధం అండ్ ఇది ఈరోజు బ్లాక్ డే అని వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మరింత ముందుకెళ్లే ఉద్దేశంతో అమరావతి 2.0 ఆ ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి తెలుగుదేశం నాయకులకు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నిన్న ఆయన పిలుపునిచ్చుకుంటూ ఒక విధంగా ఒక భావోద్వేగానికి గురైనట్లు ఒక వీడియో రిలీజ్ చేసిన అది మనం చూసాం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా తెలుస్తుంది. అమరావతికి మద్దతుగా అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో పాటు తనకిప్పుడు అనుకూలంగా ఉన్న 20 మంది తనతో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి రాజీనామాలు చేయించి ఆ రాజీనామాలు డైరెక్ట్గా గవర్నర్కి అందజేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు ఉన్నారు. అయితే దీనికి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఈ బిల్లు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆమోదించేది గవర్నరే కాబట్టి ఆ గవర్నర్కి వీళ్ళ రాజీనామాలు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నట్లు కొన్ని సోర్సెస్ నుండి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ గమనించాల్సింది 20 మంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తారా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్. అండ్ ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు ఇంకా రాయలసీమలో అనుకుంటే ఉన్నది ఎవరు, ఒక ఇద్దరు, వాళ్ళిద్దరే కాబట్టి బాలకృష్ణ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరే, ఇంకా మిగిలిన ఎవరు లేరు. ఇంకా ఉత్తరాంధ్ర వాళ్ళే ప్రధానంగా కలిసి వస్తారా లేదా అన్నది మైట్ బి వేచి చూడాలి కానీ, బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే రాజీనామా నిర్ణయానికి మ్యాక్సిమం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజీనామా చేస్తే సాధించేది ఏంటి అన్న ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఉదయిస్తాయి. అయితే ఇక్కడే రాజీనామా చేసి వాళ్ళు సాధించేది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పార్టీ అధినేతతో పాటు ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇది ఒక ఖచ్చితంగా నేషనల్ డిస్కషన్ అవుతుంది. ఆ నేషనల్ డిస్కషన్ చేయగలిగే మీడియా మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బలంగానే ఉంది. సో ఇది ఒక జాతీయ చర్చకు లేవదీయడం. రెండు, అమరావతి ప్రాంత ప్రజలు మమ్మల్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి అదే సమయంలోనే వాళ్లకు మద్దతుగా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు మరింత మద్దతు ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి వాళ్లకు మద్దతుగా మేమందరము తమ పదవులనే వదులుకున్నాం అని చెప్పడం ద్వారా గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ ప్రజల నుంచి మద్దతు ఒకంత ఎక్కువగానే సానుభూతి కూడా పొందే ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. మూడు, ఇలా రాజీనామా చేసిన తర్వాత ఈ ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడం ద్వారా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఈ ఎమ్మెల్యేలందరితో ఎక్కడికక్కడ ఆందోళనలు చేసి దీని మీద మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే దీన్ని రాజధాని ఇష్యూ అనేది ఒకటి సజీవంగా ఉంచగలగడం వీళ్ళు చేసే ఆందోళనల ద్వారా. రెండు, ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంగా మేము రాజధాని విషయంలో వేలు పెట్టము అన్నారు కానీ ఒక బీజేపీ పార్టీగా అమరావతికే మా ఓటు రాజధానిగా అని వాళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి వన్ మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అమరావతికి వీళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏకదాటిపైన తీసుకొచ్చే ఆ ప్రయత్నాలు చేయగలగడం. ఒకవేళ అలా వాళ్ళు రాకపోతే ఈ అమరావతిని మోసం చేశారు అనే దృష్టిలో అంటే ఆ వ్యూలో వాళ్ళను ప్రజెంట్ చేయగలిగేటట్లు చేయడం, అంటే ఆందోళన చేసి మిగిలిన అన్ని పార్టీలతో కూడా ఒక ఉమ్మడిగా ఏదైనా కార్యాచరణ ప్రకటించే అవకాశాన్ని వీళ్ళు పరిశీలించవచ్చు. నాలుగు, అమరావతి విషయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మద్దతు ఇచ్చారు, దీనికి అనుకూలంగా ఉన్నవి, దీన్ని కూడా ఒక చర్చకు పెట్టగలగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పాజిటివ్ సిగ్నల్ ఉన్నాయా నెగిటివ్ సిగ్నల్ ఉన్నాయా నేషనల్ లెవెల్కి అసే పక్కన పెట్టినా కూడా దాదాపు జాతీయ స్థాయి నాయకులు అందరితోనూ తనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరితో కూడా ఇదంతా కూడా డిస్కషన్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అంటే తనకి ఇది ఈజీ పనే. సో ఈ విధంగానే చేయగలగడం. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే కర్నూలుకు హైకోర్టు ఇస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తానే అది ఇమ్మీడియట్గా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వమే సహకరించాలి, క్యాబినెట్ తీర్మానించాలి, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా కనుక ఇమ్మీడియట్గా కనుక చేయకుండా కొంచెం డిలే చేసే పరిస్థితి కనుక ఉంటే అంతవరకు అమరావతి ఉద్యమానికి మద్దతుగా బీజేపీని కనుక వీళ్ళు తీసుకొని రాగలిగితే అంటే బీజేపీని కూడా
అమరావతికి అనుకూలంగా ఏవైనా ఆందోళనలు రాజకీయ పార్టీ మూమెంట్లు చేసే విధంగా కనుక వీళ్ళు చేయగలిగితే తద్వారా రాయలసీమకు రావాల్సిన హైకోర్టు కనుక ఏవైనా డిలే అయ్యే పరిస్థితులు ఉంటే దాని ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరింత అంటే ఇక్కడ కూడా వ్యతిరేకత రావచ్చు అనే ప్రయత్నం చేయడం ఒకటి. అండ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఇంకా కీలకమైన విషయం ఏంటి అంటే అమరావతి అనేది అందరికీ కూడా మధ్యలో సెంటర్ పాయింట్గా ఉంటుందని చెప్పి నేను చూస్ చేసుకున్నాను అని చెప్పడం ద్వారా రాయలసీమకి ఇది చాలా దూరం అవుతుంది. సో రాజధాని ఎక్కడో ఉంటే రాయలసీమ ఎక్కడో ఉంటుంది అని చెప్పడం ద్వారా ఇక్కడ ప్రజలను కానీ ఒక విధంగా మానసికంగా విశాఖపట్నం రాజధాని వల్ల మనకేం ప్రయోజనం అవుతుంది అని ఆలోచించే ఆ పరిస్థితులకు వీళ్ళేమన్నా నెట్టేసే అటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే ఆ విధంగా కూడా ఐ మీన్ ఇక ఈ ప్రజల నుంచి కానీ మద్దతు పొందవచ్చు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండవచ్చు వీటన్నిటికీ మించి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళేంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ప్లస్ ఆ క్యాడర్ అనేది ఒక విధంగా సందిగ్ధంలో ఉంది. సో ఇలా రాజీనామాలు చేసి వీళ్ళు ఇలా ఆందోళనలకు పిలిపియడం ద్వారా వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేయొచ్చు. అంటే నాయకత్వం అనేది అండగా ఉంటుంది అని చెప్పి ఒక విధంగా వాళ్ళను యాక్టివ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటికీ మించి నెక్స్ట్ ఒకవేళ సరే రాజీనామా చేసేసారు ఆమోదించేశారు ఆమోదించరా లేకుంటే ఇది ఎలా ఉంటుంది అనే తర్వాత సంగతి అయినా కూడా పొలిటికల్గా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొంచెం కలిసి వచ్చేదే కావచ్చు. ఈ 20 మంది ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరుంటారు ఎవరు పోతారు అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుందో ఉండదో ఇప్పుడు శాసనసభలకు పోయినా కూడా మమ్మల్ని మాట్లాడేస్తున్నారు మాట్లాడారు ఇదంతా వ్యవహారం మధ్య ఒక స్పెసిఫిక్ కాజ్ కోసం రాజీనామా చేసేసాము అది మా కమిట్మెంట్ అని చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఏమంటారు ప్రజల నుంచి సాధ్యమైనంత వరకు ప్రజల నుంచి సానుభూతి పొందొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యూ పాయింట్లో ఇంతమంది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం అవమానాలు పాలు చేస్తున్నారు అని చెప్పి దాని నుంచి కూడా దూరం జరగచ్చు. అంటే రాజీనామాలు ఆమోదించేది లేట్ అయినా కూడా రాజీనామా చేసేసామని చెప్పి వీళ్ళు శాసనసభకు పోకుండా ఉండడం ఇటువంటివి ఏవైనా చేస్తూ ఉండొచ్చు. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గానే కాకుండా ఈ విధంగా కూడా ఒక కమిట్మెంట్ అమరావతి కోసం నిలబడ్డామని చెప్పి ఈ మద్దతు సానుభూతి కూడా అమరావతికి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పొందే ప్రయత్నాల్లో భాగంగానే చేస్తే ఇవన్నీ చేయొచ్చు. ఇన్ కేస్ ఉత్తరాంధ్ర నుంచి కనుక ఎమ్మెల్యేలు కనుక కలిసి రాకపోతే రాజీనామాకు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రాజీనామా చేసి కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. సో అలా కాకుండా వాళ్ళు కనుక కలిసి రాకపోతే ఉన్న వాళ్ళతోటే రాజీనామా చేస్తే డైరెక్ట్గానే ఉత్తరాంధ్ర చెందినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తెలుగుదేశం ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీనే దూరం కావాల్సి ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మిగతా వాళ్ళే చేశారు అనుకుంటే ఒక విధంగా అక్కడ దూరం కావాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో కొంతవరకు బలంగానే ఉంటుంది. సో వాళ్ళందరినీ కలుపుకొని తాను ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారు ఈ రాజీనామాలు చేయగలుగుతారు తర్వాత ఎంతవరకు ఈ మూమెంట్ని తీసుకెళ్లగలుగుతారు ఎంతవరకు ఇలా ముందుకెళ్ళగలిగి ఈ అమరావతి మీద ఆందోళనలు చేయగలుగుతారు ఇదంతా కాలం సమాధానం చెప్పాలి. కానీ బట్ ఇప్పటికైతే గవర్నర్ అపాయింట్మెంట్ కోరి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలని సీరియస్గా ఆలోచిస్తున్నారు అన్నదైతే ఒక విధంగా రాష్ట్రంలో ఒక సంచలన వార్తగా నిలిచే అవకాశం ఉంది రాజీనామా చేస్తే.